ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్త విశేషాలు. ఉన్నటువంటి ఎందరో మహానుభావులు అందరికి నా వందనాలు. ముఖ్యంగా ఈ సభకి వచ్చినటువంటి అందరికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా నేను ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, గత 30 సంవత్సరాల నుంచి 1994లో శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో బీసీ సంఘం అనేది స్థాపించడం జరిగింది. సరిగ్గా ఇప్పటికి 30 సంవత్సరాలు, నాకు 30 సంవత్సరాల ఈ ఫీల్డ్లో అనుభవం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి ఇక్కడ వచ్చిన అందరితోటి నాకు అనుభవం ఉంది, కలిసి వర్క్ చేశాను. ఫస్ట్ టైం ఆర్ కృష్ణయ్యని అనంతపూర్ తీసుకొచ్చిన వాళ్ళలో ప్రముఖ వ్యక్తి పాత్ర పోషించింది నేను. ఆర్ కృష్ణయ్య దగ్గరికి 1997లో ఫస్ట్ టైం ఆయన చూసిన వాళ్ళు కానీ టీవీలోనూ అక్కడక్కడ చూశారు కానీ అనంతపూర్ తీసుకురావాలనేటువంటి ఆలోచన అప్పుడు ఉన్నటువంటి ఎస్కే యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు మద్దినేటి ప్రకాష్ రెడ్డి, బీసీ పెద్దన్న వీళ్ళందరూ ప్రోత్సాహంతో, అలాగే గోరంట్ల మాధవ్ కూడా నన్ను తీసుకెళ్లి కృష్ణయ్య గారి పరిచయం చేయడం జరిగింది. ఆయన్ని తీసుకొచ్చిన తర్వాత ఎస్కే యూనివర్సిటీ క్యాంపస్ లో ఆడిటోరియంలో చాలా పెద్ద సభ జరిపాం. అదే రోజు ఈవినింగ్ ఆ లిటిల్ ఫ్లవర్ ఆంజనేయులు గౌడ్ గారు స్టార్ట్ చేశారు. ఆ విధంగా ఎన్నో సభలు ఎన్నోసార్లు ఆయన రావడం జరిగింది. నేను ఫస్ట్ ఫౌండర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. మరి ఉద్యోగస్తుల హక్కుల కోసం, విద్యార్థుల బ్యాక్వర్డ్ క్లాస్ విద్యార్థుల హక్కుల కోసం చాలా పోరాటాలు అయితే చేశాం, కొన్ని సాధించాం, ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. మిత్రులు రాధాకృష్ణ గారు చెప్పినట్టు సిద్ధాంతపరంగా మనంతా కలవాలి, కులాల పరంగా విడిపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులు మరింత తీవ్రమై ఉన్న రిజర్వేషన్ కూడా తీసేస్తారేమో అనేంత భయం కూడా కలుగుతుంది. మాకు వ్యతిరేకం, బీసీలకి వ్యతిరేకం అయితే మేమందరికీ వ్యతిరేకమే, మాకెవరు వీళ్ళు వాళ్ళు అన్న భయమే లేదు. మీరు మాకు వ్యతిరేకమైతే మేము మీకు వ్యతిరేకమే, ఇది సభాపూర్వకంగా మీ అందరికీ చెప్తున్నాను. ఇంక్లూజివ్ గ్రోత్ కావాలా, మేమందరూ కోరుకునేది ఇంక్లూజివ్ గ్రోత్. మమ్మల్ని కూడా మనుషులుగా చూడండి, మాకు రావాల్సిన హక్కు, వాట్ వీఆర్ ఎంటైటిల్డ్ ఫర్ దాట్ యూ షుడ్ గెట్, దట్ ఈస్ అవర్ డిమాండ్. మరి మాకు రావాల్సిన రాకుండా మబ్బి పెట్టి ఈరోజు ఏదో ఇచ్చినట్టుగా తాయిలాలు ఇచ్చినట్టుగా భ్రమ పెట్టి ఇంకా మమ్మల్ని ఏదో చేయాలని చూస్తే మాత్రం రాబోయే కాలంలో క్షమించేది లేదు. ఓటు అనే ఆయుధం ద్వారా మీకు బుద్ధి గుణపాఠం నేర్పుతాం. ఎక్కడ చూసినా అణచివేత జరుగుతుంది. ఈ ఇక్కడ ఉన్న వాళ్ళు అనేక రకాల పార్టీలు చెందిన వాళ్ళు ఉంటారు, అభిమానం ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు, అది వేరే విషయం. ఒక్కసారి ఈ హాల్లోకి వచ్చిన తర్వాత బీసీ ఫీలింగే తప్పితే మాకు పార్టీలు ఫీలింగ్ లేదు. ఎస్సీ బీసీలు ఉన్నారు, మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి, ఎస్సీ బీసీ మీద చాలా తీవ్రంగా జరుగుతుంది. ఇటీవల కాలంలో మేము గొంతెత్తి మేము చేసినవి అన్ని మళ్ళా మొదలుకు వచ్చేసినాయి. మళ్ళా ఇంకోసారి మళ్ళా మా వయసు ఇదైనా ఇప్పుడు నాకు 64 రన్నింగ్, మళ్ళా అదే ఉత్సాహంతో మళ్ళా ఉద్యమాల్ని మళ్ళా చేయడానికి కూడా వెనకడం. చాలా మంది మిత్రులు అప్పుడు చాలా వయసులో ఉన్నారు, చాలా మంది వయసులో ఉన్నారు ఆ రోజుల్లో, ఇప్పుడు చాలా మంది ముసలోళ్ళు అయిపోయారు. కమ్మన్న చూసినా, అప్పుడు శ్రీధర్ని చూసినా, బండి నాగరాజన్ చూసినా, లక్ష్మణరావు చూసినా, మన ఎండి నాగభూషణ్ చూసినా, చాలా చాలా యంగ్ బాయ్స్ గా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. 30 ఏళ్ళు అయిపోయేసరికి వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు, కానీ మా ఉద్యమం కానీ మళ్ళీ కానీ ఏంటి, ఇంకా ఉద్యమం అనేది ఆగదు. ఏంటి, మాకు రావాల్సిన ఆటల కోసం మేము పోరాడతాము. మా మా మిత్రులు కూడా ఎస్సీ ఎస్టీలని మైనార్టీలు కలుపుకుని ఒక ఉద్యమంలాగా ముందుకెళ్తాం. మా హక్కులు మాకు కావాలి, మా రిజర్వేషన్లు మేము పరిరక్షించుకుంటాం. ఈ సభను ఈ విధంగా నిర్వహించినటువంటి రాధాకృష్ణగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ మేము ఎప్పుడు సదా ఈయనకు రుణపడి ఉంటాం. ఇంకా ఇవి ఏదో విధంగా ఈయనకు మేము రుణం తీర్చుకుంటామని సభాముఖంగా చెప్పుకుంటూ అందరికీ ఇది నా అభినందన సభ అయినప్పటికీ, ముఖ్యంగా నిద్రాణ అవస్థలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల మైనారిటీల మేలు కొలుపు కోసం ఒక వేకప్ కాల్ కింద ఇది పనికొస్తుంది. ఇది మళ్ళా ఉద్యమాలకి ఇది పునాది, రైట్? సో ఈ విధంగా ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తూ
నా అభినందన సభకు వచ్చిన వాళ్ళందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి మీ అందరికీ ఇప్పుడే పెద్దలు ప్రొఫెసర్ వేణుగోపాలరావు గారు కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. ఈ వేదిక సదుద్దేశం సన్మానం అయినప్పటికీ, సన్మాన సభ అయినప్పటికీ, దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులపైన, అనగారిన వర్గాలు, బలహీన వర్గాలు, మైనార్టీల పైన, అకృత్యాల పైన ఖచ్చితంగా అంటే ఈ వేదిక ఈ రాష్ట్రంలో ఒక దిక్చూచిలా ఉంటుందనేది ప్రధానంగా తెలియజేస్తూ, మిత్రులారా, ఇవాళ రాష్ట్రంలోనూ దేశంలోనూ ఒక ఫ్యూడలిజం భావజాలాన్ని కొనసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేమేం చెప్తున్నామంటే, హక్కులు రాసే హక్కులు కాలరాసే హక్కు మీకు ఇవ్వలేదు. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్నే ప్రియాంబుల్లో ఏదైతే చెప్పుకున్నామో ఆ హక్కుల్ని నెరవేర్చండి అనేది ప్రధానంగా ఈ వేదిక డిమాండ్. అందుకే ఈ సందర్భంగా మేధావులతోనూ ఐడియాలజీ ఉన్న వాళ్ళతో అందరితోనూ ఇవాళ మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం సదుద్దేశం అణగారిన వర్గాలు, బలహీన వర్గాలకి ఈ వేదిక ఖచ్చితంగా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఉద్యమాలకి నిలయంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీడియా మిత్రులకి అందరికీ వచ్చేసినటువంటి ఉద్యమాభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మిత్రులు.